నమస్కారం. తాడేపల్లి గూడెం విద్యుత్ సబ్స్టేషన్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రి పట్టణంలోని 3 సబ్స్టేషన్ల పరిధిలో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో పలు దఫాలుగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ శాఖ ఏఈలు డిఈ ఆదేశాల మేరకు మరమ్మతులను నిర్వహించారు. తరచూ ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అదనపు సిబ్బందితో సబ్స్టేషన్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించారు. అలాగే విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక వ్యక్తిని నియమించారు. వీటితో పాటు సమస్యలు నమోదు చేసుకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సంతాన నాగేంద్ర స్వామి విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులు ప్రతిష్ఠించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి వేద మంత్రాల నడుమ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం నాగేంద్ర స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మితంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ భీమవరం కాళ్ళ డివిజన్లలో ఏపీ జేఏసీ యూటీఎఫ్ సంస్థలు విడివిడిగా మంగళవారం నిరసన దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పాదయాత్రలో తమకు సిపిఎస్ను రద్దు చేస్తారని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ నెరవేర్చలేదని ఈ సంస్థల నాయకులు అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ యూటీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మనోధైర్యంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదుగర్ అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో తమ మ్యాజిక్ హౌస్లో మంగళవారం కరోనా పాజిటివ్ వ్యక్తులకి ఆన్లైన్లో మనోధైర్యంపై ఉచిత శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ జాదుగర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వ్యక్తులు ఎవరైనా ప్రతిరోజు 9866372645కు ఫోన్ కానీ వీడియో కాల్ కానీ చేసి ఉచితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. కరోనా పేషెంట్స్ పెరుగుతున్న దృష్ట్యా మరి పాజిటివ్ వచ్చినటువంటి కరోనా పేషెంట్స్లో సైకలాజికల్గా స్ట్రెంగ్ ఆన్ చేయడానికి మా మ్యాజిక్ ఫ్యామిలీ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్లో ఉచితంగా మరి అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ 24 అవర్స్ మరి ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. మరి పాజిటివ్ పేషెంట్లో వాళ్ళ మనోధైర్యాన్ని పెంచడంతో పాటు వాళ్ళని స్ట్రెంగ్ ఆన్ చేయడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.